జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, మరొక అంశము, టాప్ సీక్రెట్ యుఎస్ అండర్సీ డ్రోన్ మంతా రే, ఇది గూగుల్ మ్యాప్స్ లో సడన్ గా స్పాట్ చేశారు అండ్ తర్వాత ఇమీడియట్ గా ఇమేజ్ వైరల్ అయిన వెంటనే దాన్ని రిమూవ్ చేసినట్టుగా ఒక వార్తాంశము. ఫోటో చూస్తే చాలా విచిత్రంగా ఉంది యాక్చువల్లీ, అది అండర్సీ డ్రోన్. ఒకసారి దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? ఇది కాలిఫోర్నియాలోని ఏదో ఒక పోర్ట్ హ్యూనెమీ అనే నావెల్ బేస్ లో ఇది దర్శనం ఇచ్చింది సడన్ గా, తర్వాత మళ్ళీ దాన్ని తీసేశారని చెప్తున్నారు. ఒకసారి దీని స్టోరీ ఏంటి సార్ చెప్తారా? చాలా సీక్రెట్గా జరిగినటువంటి ఈ డెవలప్మెంట్ ఇది. చూస్తే కనుక స్టింగ్ రే అంటాం కదా మనం, దాని తోక ఉంటుంది, పెద్ద రెక్కలుండి వెళ్ళేటువంటి అటువంటిది. మంటారే కూడా అదే కోవకు చెందింది, దాని లాగా డిజైన్ చేశారు. దీన్ని మామూలుగా సంబంధించిన ఒక గొట్టంలో ఒక ట్యూబ్ లాగానే మనకు కనిపిస్తుంది, కానీ దీనికి రెక్కలున్నాయి. అంటే మరి ఏం టెక్నాలజీ వాడుతున్నారో మనకు తెలియదు. ఆ టెక్నాలజీ మనకు తెలిసింది ఏంటంటే, రష్యా కానీ లేదా చైనా కానీ వీళ్ళ సబ్మరీన్స్ని కౌంటర్ చేసే దిశగా చాలా కేపబిలిటీ అనుకున్నది అని తెలుస్తుంది. చాలా సీక్రెట్గా డెవలప్మెంట్ జరిగింది, అది ఎవరికి తెలియలేదు ఇంతవరకు. గూగుల్ మ్యాప్స్లో అది లీక్ అయిన తర్వాత, గూగుల్ ఎర్త్లో గూగుల్ మ్యాప్స్లో లీక్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇటువంటి సీక్రెట్గా వీళ్ళు చేస్తున్నారని. అందుకని ఇమ్మీడియట్గా గూగుల్ దాన్ని తీసేయడం జరిగింది. అది అక్కడ ఏదో బోట్లు మళ్ళీ పెట్టి ఏదో చేంజ్ చేశారు దాన్ని. మామూలుగా ఏంటంటే గూగుల్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మ్యాప్లు మారుస్తుంటారు. అంటే దాని హై ఎండ్ ప్రోడక్ట్స్ కొనుక్కునే ప్రోడక్ట్స్ బహుశా అందుకంటే తక్కువ సమయంలోనే మార్చచ్చు, కానీ 3 సంవత్సరాలు అంటే ఇది డెవలప్మెంట్ 3-4 సంవత్సరాల కంటే ముందు నుంచే జరుగుతోంది. కరెక్ట్, ఇప్పుడు బయటపడింది అది. దీని కేపబిలిటీ ఏంటంటే కనుక ఇది పెద్ద, దానికి ఒక సపరేటెడ్ డాక్యార్డు ఇవన్నీ అక్కర్లేదు. సబ్మరీన్లకు వేరే డాక్యార్డ్ కావాలి, ఎందుకంటే కింద నీటి మట్టం చాలా లోతుగా ఉండాలి. అక్కడ సిల్టేషన్ ఉంది అంటే కనుక ఇరుక్కుపోతుంది, దాంట్లో ఇరుక్కుపోకుండా చాలా లోతైనటువంటి ప్రాంతంలో రావాలి. అది లోపలికి వెళ్ళిన తర్వాత, అది సర్ఫేస్కి వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి దానికి అంత కథ వేరే ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మామూలుగా సివిలియన్ పోర్ట్స్లో కూడా దీన్ని సర్వీస్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది అని మనం వింటున్నాం. మనం మరి ఆ రెక్కలు ఆ వింగ్స్ అవన్నీ మరి ఎలా వాళ్ళు దాన్ని డిజైన్ చేశారనేది చాలా సీక్రెట్గా ఉంది, మనకు తెలియదు ఇంకా. అది రాబోయే రోజుల్లో బహుశా దాని టెక్నాలజీ అంతా కూడా మెల్లిమెల్లిగా అందరూ విశ్లేషిస్తారు, చూద్దాము. బట్ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ తప్పకుండా, ఎందుకంటే మనం వాళ్ళ B-52 బాంబర్స్ కానీ ఇది కానీ వింగ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది అంటే ఏదో ఒక జంతువుని ఆధారంగా వీళ్ళు చేశారు, అది కూడా డేగా ఇవన్నీ ఎలా వెళ్తాయో దాని ఆధారంగా చేసినటువంటి ఏవియేషన్ అంతా కూడా, సముద్రంలో ఉన్నటువంటి జలచరాల యొక్క వాటి కెపాసిటీని వాటి ఎలా ప్రవర్తిస్తాయని చూసి దాని ఆధారంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. కాబట్టి ఇది తప్పకుండా ప్రపంచం ఫస్ట్ టైం చూస్తోంది ఇది. రాబోయే రోజుల్లో చూద్దాం మరి ఏమవుతుందో. అది బహుశా దాన్ని రెప్లికేట్ చేసే ప్రయత్నం అందరూ చేస్తారు, అందరూ చేస్తారు. మనం కూడా కొద్దిగా వెనక్కుంటామేమో, కానీ మనం కూడా తప్పకుండా చేస్తాం. అది ఇది ఒక కొత్త ఇమేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.